ఇక ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు. ఇక ఆయన గురించి ఏం చెప్పాలనో నాకు తెలియదు. గుండో అరగుండో నాకు తెలియదు, కానీ బుద్ధిమంతుడని సర్ది కడితే బొడ్రాయి కాడు వైపు భోజనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్ల బొక్కలు వండుకున్నాడంట. పసుపు బోర్డు తెస్తా అని బాండ్ పేపర్ రాశాను. ఏమ్మ మంచి ఐడియా ఉంది ఏమ్మ, మేము కూడా రాసేవాళ్ళం కదా అనుకుని ఎన్నికలప్పుడు బాండ్ ఎక్కడ పోయిందో బోర్డు ఎక్కడ పోయిందో ఆయన ఏందో తెచ్చి ఏందో చూపిస్తున్నాడు. ఊర్లలో వెనకటికి నకిలీ సబ్ వచ్చేది, రింగ్ సబ్ లాకపోతే రన్ సబ్ అని వచ్చేది, లేబుల్ అంతా అట్లే కనిపించేది. ఊర్లలో బట్టలు ఉతకడానికి తలతల మెరవడానికి రింగ్ సబ్ వాడేటోళ్ళు, నకిలీగాళ్ళు వచ్చి రన్ సబ్ అని తెచ్చారు. ఈయన కూడా గట్లనే పసుపు బోర్డు తెస్తా అని తెచ్చి ఇప్పుడు స్పైసీస్ బోర్డు తెచ్చినా అది తెలియదంటుండు. అయ్యా అడిగింది పసుపు బోర్డు, మీరు బాండ్ పేపర్ రాసింది పసుపు బోర్డుకి, మీ కళ్ళ ముందల్లే కళ్ళ కట్టినట్టుగా కల్వకుంట్ల కవితకు జరిగిన పరాభవం చూసినాక కూడా మిత్రుడు ధర్మపురి అరవింద్ ఎందుకు మరి పసుపు బోర్డు తెస్తలేడో, ఎందుకు ఢిల్లీ పెద్దలను అడుగుతలేడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇక్కడున్న రైతులకు టీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద కోపం వచ్చి బీజేపీకి ఓటేస్తుంది. నేను అందుకే చెప్పదలుచుకున్న ఆయన మీద కోపం వచ్చి ఈయన మీద పోతే పాలించబరనిచ్చి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్న కథ అయింది. ఇవాళ ఏడకన్నా పోతే వాళ్ళు వచ్చి కొట్టే పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ అట్లాంటి పరిస్థితులు రావద్దు. టీఆర్ఎస్ మీద కోపం వచ్చి ఒకవేళ బీజేపీ వైపు ఈ ప్రాంత ప్రజలు చూస్తే పెన్న మీద నుంచి పోయి పొయ్యిల పడ్డట్టు అవుతుంది, మన బతుకులు ఆగమవుతాయి. ఒక్కసారి నింపాదిగా నిదానంగా నిలబడి ఆలోచన చేయండి. 2004 నుంచి 2014 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి మీ పంటల్ని మార్కెట్ ద్వారా మీ పసుపును 12,000 రూపాయలకు కొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతంలో మొక్కలు ఎర్రజొన్నలు సోయాబీన్ పండిస్తే వడ్లు పండిస్తే గిట్టుబాటు ధర ఇచ్చి కొన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎట్లయితే రైతులకు ఆరోగ్య హెల్త్ కార్డు ఉండాలంటుందో ఆనాడు ప్రతి పేదవాడికి సర్కారు దావాఖానకు పోతే నడుచుకుంటూ పోయినోడు ఇంటికి సచ్చి శవమై వస్తున్నాడని చెప్పి గుర్తించి ఈ రైతులకు మంచి ఆరోగ్యాన్ని అందించాలి. రైతులు పేదవాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుందని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఆయన 2,00,000 రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అపోలో యశోదో ఏ ఆసుపత్రికి పోయినా కార్డు తీసుకొని పోతే మిమ్మల్ని కూర్చోబెట్టి టాటా బిర్లాలకు ఇచ్చే ట్రీట్మెంట్ ఆయన కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసిన మాట వాస్తవం కాదా? మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వ్యవసాయాన్ని దండగన్నకాడ నుంచి వ్యవసాయాన్ని పండుగ చేసి రైతును రాజుగా చేసింది 2004 నుంచి 2014 వరకన్న సంగతి మీరు గుర్తు చేసుకోండి మిత్రులారా. ఇవాళ 2014 నుంచి 2024 వరకు చంద్రశేఖరరావు చేతిలో ఈ ప్రాంత రైతులు ఎంత మోసపోయినరో, దళారుల చేతిలో చిక్కి ఎట్లా దివాలా తీసినరో మీరు ఆలోచన చేయండి.